హలో పిల్లలు, మీ అందరికీ ఆటలంటే ఇష్టం కదా. మీకు బంతి ఆట బాగా తెలుసు కదా. ఈ బంతులు ఏ ఆకారంలో ఉన్నాయి? గుండ్రంగా ఉన్నాయి కదా. అలాగే మీకు పండ్లు తినడం అంటే చాలా ఇష్టమేనా? చూడండి, ఈ బత్తాయి పండు చూడగానే, ఈ నారింజ పండు చూడగానే నోరూరుతుందా? ఈ పండ్లు ఏ ఆకారంలో ఉన్నాయి? ఈ పండ్లు కూడా గుండ్రంగా ఉన్నాయి కదా. అలాగే మనము నివసిస్తున్న భూమి కూడా గుండ్రంగా ఉంటుంది. ఈరోజు మనము గ్లోబు, భూమి యొక్క నమూనా అనే పాఠాన్ని చెప్పుకుందాం. మన భూమి ఎలా గుండ్రంగా ఉంటుంది అంటే, ఇదిగో ఇలా ఈ గ్లోబు లాగా మన భూమి గుండ్రంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మన పాఠము భూమి, గ్లోబు యొక్క నమూనా. గ్లోబు, భూమి నమూనా అనే పాఠం గురించి తెలుసుకుందాం. మనము నివసిస్తున్న భూమి గుండ్రంగా ఉంది అంటే మీకు చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఎందుకంటే మనం నించున్న స్థలం కానీ, మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కానీ, మనం చాలా దూరం ప్రయాణం చేసి ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు కానీ, మనకి ఎక్కడ కూడా భూమి గుండ్రంగా ఉందని అనిపించదు. కానీ ఇది నిజం, మన భూమి గుండ్రంగా ఉంటుంది. మన భూమికి నమూనాయే ఈ గ్లోబ్. ఒకసారి ఈ గ్లోబుని చూడండి, ఇది మన భూమి యొక్క నమూనా. చాలా కాలం క్రితం వరకు ప్రజలు భూమి బల్లపరుపుగా ఉందని అనుకునేవారు. అది సముద్రపు నీటిపై తేలియాడుతూ ఉందని అనుకునేవారు. చూడండి, భూమి ఇలా ఉంది అనేసి అనుకునేవారు. ఇది బల్లపరుపుగా ఉందని, సముద్రం నీటిపై తేలి ఆడుతూ ఉందని అనుకునేవారు. ఆ భూమిపై, భూమి బల్లపరుపుగా ఉండడం వలన చాలా దూరం ప్రయాణం చేస్తూ పోతే భూమి అంచుల నుంచి పడిపోతామేమోనన్న భయం కూడా వారికి ఉండేది. చూడండి ఒకసారి, భూమి బల్లపరుపుగా ఉండడం వలన మనం చాలా దూరం ప్రయాణం చేస్తూ పోతే, ఒక దిశలో చాలా దూరం ప్రయాణం చేస్తూ పోతే భూమి అంచుల నుంచి పడిపోతామేమో అన్న భయం కూడా ఉండేది. అయితే క్రీస్తు శకం 1400 కాలంలో శాస్త్రవేత్తలు, అన్వేషకులు, నావికులు భూమి గుండ్రంగా ఉంటుందని ఊహించారు. మన పూర్వీకులు భూమి గుండ్రంగా ఉంటుంది అని ఎలా ఊహించారంటే, భూమి చంద్రగ్రహణ సమయంలో చంద్రుని పడిపడే భూమి యొక్క నీడ వృత్తాకారంలో ఉండడం చూసి భూమి గుండ్రంగా ఉంటుందని ఊహించారు. వీరు మన శాస్త్రవేత్తలు, అన్వేషకులు, నావికులు. వీళ్ళందరూ కూడా ఎలా ఊహించారు భూమి గుండ్రంగా ఉంటుందని? చూడండి, చంద్రగ్రహణ సమయంలో నల్లగా పడుతుంది కదా భూమి, ఈ భూమి యొక్క నీడ అన్నమాట. ఇది వృత్తాకారంగా పడుతుంది. ఈ వృత్తాకార భూమి యొక్క నీడను చూసి భూమి గుండ్రంగా ఉంటుందని ఊహించారు. అలాగే ఇంకొక ఉదాహరణ, భూమి గుండ్రంగా ఉంటుంది అనే దానికి ఇంకొక ఉదాహరణ ఏం కనిపెట్టారంటే, చాలా దూరం నుంచి సముద్రంలో తీరం చేరే ఓడలని సముద్ర తీరం నుండి చూస్తున్న వారికి, మనకి భూమి పల్లెపరుపుగా ఉంటే ఓడ మొత్తంగా కనిపిస్తుంది, కానీ భూమి గుండ్రంగా ఉండడం వలన ఓడ యొక్క పొగ ముందుగా కనిపిస్తుంది, ఆ తరువాత పొగ గొట్టం కనిపిస్తుంది, ఆ తరువాత ఓడ పైభాగం కనిపిస్తుంది, ఆ తర్వాత మొత్తం ఓడ కనిపిస్తుంది అన్నమాట. ఇదిగో ఇలా భూమి గుండ్రంగా ఉండడం వల్ల, బల్లపరుపుగా ఉంటే ఒకేసారి మనము ఓడను చూడగలము, కానీ భూమి గుండ్రంగా ఉండడం వల్ల ఈ కింద బొమ్మలో లాగా ముందు పైభాగము, ఆ తర్వాత మెల్లిమెల్లిగా మనకి ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం ఓడ మొత్తంగా కనిపిస్తుంది. ఈ విధంగా మన పూర్వీకులు భూమి గుండ్రంగా ఉంటుందని ఊహించగలిగారు. ఇటలీ దేశస్థుడైన కొలంబస్ అనే అన్వేషకుడు క్రీస్తు శకం 1485 సంవత్సరంలో అతను ప్రయాణం చేసి భారతదేశం చేరాలనుకున్నాడు. కానీ అతను అమెరికాకు దగ్గరలోని కరేబియన్ ద్వీపాల దగ్గర ఆగిపోయాడు. అతను అలాగే ప్రయాణం చేసి ఉంటే భారతదేశానికి తప్పక చేరుకుని ఉండేవాడు.
కొలంబస్ ఒకసారి చూడండి. ఇతను కొలంబస్ అనే అన్వేషకుడు, ఇటలీ దేశస్థుడైన కొలంబస్. అతను ఐరోపా తీరం పశ్చిమ దిశగా బయలుదేరి భారతదేశం చేరాలనుకున్నాడు. చూడండి, అతను ప్రయాణం చేసిన దిశను ఒకసారి గమనించండి. ఐరోపా దేశం ఈ ఆకుపచ్చ రంగులో ఉంది. ఈ పశ్చిమ దిశగా బయలుదేరి అమెరికాకు దగ్గరలోని ఈ కరేబియన్ ద్వీపాల దగ్గర అతను ఆగిపోయాడు. అతను అలాగే భారతదేశం చేరి ఉండేవాడు. అలాగే ప్రయాణం చేస్తూ, సముద్రంలో ప్రయాణం చేస్తూ వచ్చినట్లయితే ఏదో ఒక మార్గం దొరికి ఉండేది అతనికి. అయితే 1957 మానవ చరిత్రలో ఒక మరపురాని రోజు. ఎందుకో తెలుసా పిల్లలు? ఎందుకంటే మానవుడు నిర్మించిన ఉపగ్రహం, మానవుడు నిర్మించినది అంటే కృత్రిమ ఉపగ్రహం అన్నమాట, శాటిలైట్ అని అంటారు. అది స్పూత్నిక్, దాని పేరు మొట్టమొదటి ఉపగ్రహం, దాని పేరు స్పూత్నిక్. అది భూమిని చుట్టి తిరిగి వచ్చింది. మానవుడు ప్రయోగించిన కృత్రిమ ఉపగ్రహం మొట్టమొదటిసారిగా భూమిని చుట్టి తిరిగి వచ్చింది. ఇది స్పుత్నిక్ అనే ఉపగ్రహం భూమి చుట్టూ తిరుగుతుంది, గమనించండి. తర్వాత అనేక ఉపగ్రహాలు భూమిని చుట్టూ తిరిగి వచ్చాయి. అలా స్పుత్నిక్ 2 అని, ఎక్స్ప్లోరర్ అని, వస్తాక్ అని, అలా రకరకాల పేర్లతో ఎన్నో మానవుడు నిర్మించిన, మానవుడు తయారు చేసిన ఉపగ్రహాలు అంతరిక్షంలోకి పంపి అక్కడ నుంచి భూమిని ఛాయాచిత్రాలను తీసి వారు పంపించిన ఛాయాచిత్రాల ద్వారా భూమి గుండ్రంగా ఉందని మనకి రుజువైంది. ఇది ఉపగ్రహం అన్నమాట, భూమిని చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహం. చూడండి భూమిని చుట్టూ ఎలా తిరుగుతుందో. ఇలా తిరుగుతూ భూమిని వాళ్ళు అవి ఛాయాచిత్రాలను అంటే ఫోటోస్ వాటిని తీసి మనకు పంపించడం ద్వారా భూమి గుండ్రంగా ఉందని రుజువైంది. జూలై నెల 1969 మానవుడు మొట్టమొదటిసారిగా అపోలో 2 అనే అంతరిక్ష నౌక ద్వారా మొట్టమొదటిసారిగా అతను అంతరిక్షంలోకి చంద్రునిపైకి వెళ్ళి చంద్రునిపై మొట్టమొదట అడుగు పెట్టిన రోజు చంద్రుడిపై నుంచి తీసిన ఛాయాచిత్రాలన్నీ కూడా భూమి నిండు చంద్రుడి ఆకారంలో ఉన్నట్లుగా మనకి వివరించాయన్నమాట. చంద్రుడిపై నుంచి భూమి తీసిన ఫోటోలన్నీ కూడా, ఛాయాచిత్రాలన్నీ కూడా పున్నమి నాటి చంద్రుడు అంటే నిండు చందమామ. నిండు చందమామ ఎలా ఉంటుంది? గుండ్రంగా ఉంటుంది. అంటే భూమి గోళాకారంగా ఉందని నిరూపించడానికి ఇది ఒక ఉదాహరణ. ఈ విధంగా నిండు చందమామ లాంటి భూమి కూడా చందమామలాగే గుండ్రంగా ఉందని మనకి వివరించాయి. ఈ విధంగా మన పూర్వీకుల ఊహ నిజమని నిర్ధారణ అయింది. మరి భూమి గుండ్రంగా ఉందని మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ గ్లోబ్ను గమనించండి. ఈ గ్లోబు మనకు భూమి యొక్క ఆకారం ఎలా ఉందో మనకు తెలియపరుస్తుంది. భూమి మీద ఉన్న ఈ సముద్రాలను, భూమి మీద సముద్రాలను, ఖండాలను, ఖండాలలోని దేశాలను, లోపల నగరాలను, మనకి మొదలైన భౌతిక రూపులన్నీ అంటే పైన కనిపించే రూపురేఖలన్నీ కూడా మనకు గ్లోబు వివరించి చూపుతుంది. భూమి గుండ్రంగా ఇలా గ్లోబులాగా ఉందని మీకు అర్థమైంది కదా. అంటే భూమి గ్లోబుని గమనించినట్లయితే మనకి ఇది గోళాకారంగా కనిపిస్తుంది. కానీ భూమి ఖచ్చితమైన గోళాకారంలో ఉండదు. భూమి ఖచ్చితంగా ఇలా రౌండ్గా, ఈ బత్తాయిలాగా, ఈ బంతిలాగా గోళాకారంగా ఉండదు. ఇది భూమి ధ్రువాల వద్ద, ఈ ఉత్తర కొన, దక్షిణ కొన, ఈ ఉత్తర కొనలో సమతలంగా, దక్షిణ కొనలో సమతలంగా, మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది. మధ్య ప్రాంతంలో భూమి ఉబ్బెత్తుగా ఉంటుంది. ఈ ఉత్తర కొనను ఉత్తర ధ్రువమని, దక్షిణ కొనను దక్షిణ ధ్రువమని, దక్షిణ వైపు నా కింద చేయి పెట్టిన దక్షిణ వైపు దక్షిణ కొనని, మధ్యలో భాగాన్ని భూమధ్య రేఖ అని అంటారు. మీకు అర్థమైంది కదా భూమి యొక్క ఆకారం. భూమి ఉత్తర కొనలో సమతలంగా అంటే రౌండ్గా కాకుండా, గుండ్రంగా కాకుండా సమతలంగా ఉంటుంది. మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది. ఇది అపోలో పంపిన భూమి యొక్క చిత్రం. చూడండి భూమి ధ్రువాల దగ్గర, ఉత్తర ధ్రువం దగ్గర, ఉత్తర కొనను ఉత్తర ధ్రువమని, దక్షిణ కొనను దక్షిణ ధ్రువమని, మధ్యలో ఉబ్బెత్తుగా ప్రాంతాన్ని భూమధ్య రేఖ అని
అంటారు. చూడండి పిల్లలు, భూమి ఆకారానికి సంబంధించి మరొక రకమైన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మనము భూమిలో ఒక ప్రాంతం నుంచి బయలుదేరి భూమిని చుట్టూ అదే దిశలో ప్రయాణం చేస్తూ వచ్చినట్లయితే తిరిగి అదే ప్రాంతానికి, అంటే మనం బయలుదేరిన ప్రాంతానికే చేరుకుంటాం. ఎందుకంటే భూమి గుండ్రంగా గోళాకారంలో ఉంటుంది కాబట్టి. అంటే ఒక ప్రాంతం నుంచి మనం బయలుదేరి భూమిని అదే దిశలో చుట్టి వచ్చామంటే తిరిగి మనకు అదే ప్రాంతానికి చేరుకుంటాం. దీన్ని మనం భూమిపైన కూడా గమనించవచ్చు. సపోజ్ పిల్లలు, మనము ఇక్కడ ఒక గుండ్రటి ఇది పెడుతున్నాము. ఇదే మనం తూర్పు దిశ ఇలా బయలుదేరేసి ఇదే దిశలో ఒకే రేఖ పైన మనం బయలుదేరి ఇలా వచ్చేస్తాం అనుకోండి, చూడండి ఎక్కడికి వస్తున్నాం, తిరిగి మళ్ళీ మనము బయలుదేరిన ప్రదేశానికే వస్తున్నాము. ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంటుంది కాబట్టి. మరి భూమి గుండ్రంగా ఉంటుంది కదా, భూమి గుండ్రంగా ఉందని మీకు అర్థమైంది. భూమి మీద ఒక ఈ రౌండ్ బంతి మీద ఒక బొమ్మ నించోబెట్టి చూద్దాం, ఇది ఉంటుందా పడిపోతుందా. ఇది మనం నించోబెట్టినట్లయితే ఈ భూమి ఉంటుంది, పడిపోతుంది. భూమి కదలగానే పడిపోతుంది కదా, పడిపోతుంది. కానీ మరి మన భూమి కూడా గుండ్రంగా ఉంది కదా, మరి మనమందరం కూడా రకరకాల ప్రాంతాలలో ఉన్నాం కదా, మరి పడిపోకుండా ఎలా ఉంటున్నాం మనం, భూమిని పడిపోకుండా ఎలా ఉంటున్నాం. మీకు ఆలోచించండి పిల్లలు, మీరు అయస్కాంతం గురించి ఎప్పుడైనా విన్నారా? అయస్కాంతము ఇనుమును ఆకర్షించి తన వైపు పట్టి ఉంచినట్లే భూమి కూడా ఒక సహజమైన అయస్కాంతంలా, ఒక బలమైన అయస్కాంతంలా పనిచేస్తూ తన యొక్క గురుత్వాకర్షణ శక్తి ద్వారా మనందరినీ తన వైపు ఆకర్షించి పట్టి ఉంచుతుంది. దీన్ని గమనించండి, ఇక్కడ ఇక్కడ ఉన్నాం మనం, ఇక్కడ కూడా ఉన్నాము, ఇక్కడ కూడా కింద తలకిందులుగా మనకు అనిపిస్తుంది కదా, ఇది తలకిందులుగా ఉన్నట్లు ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. కానీ పడిపోకుండా ఎలా ఉంటున్నాము అంటే, భూమి యొక్క అయస్కాంత శక్తి ద్వారా మనం అందరం కూడా భూమి నుంచి పడిపోకుండా అలాగే దానికి అతుక్కొని ఉన్నాము. ఇంకా భూమి వేగంగా తిరగడం కూడా ఇది ఒక కారణం, మన భూమి నుంచి పడిపోకుండా ఉండడానికి. భూమి యొక్క, పిల్లలు మీరు ఇంతవరకు భూమి యొక్క ఆకారం గురించి, భూమి యొక్క అయస్కాంత శక్తి గురించి విన్నారు కదా. ఇది చూడండి, ఒక దిశలో ప్రయాణం చేస్తూ పోతే తిరిగి అదే దిశకు చేరుకుంటామని చెప్పేసి నిరూపణ. సో ఇప్పుడు మీకు కొన్ని ప్రశ్నలు, అంటే భూమి యొక్క ఆకారం ఎలా ఉంటుంది, కొన్ని ప్రశ్నలతో మనం ఇంతవరకు చెప్పిన దాన్ని ఒకసారి పునశ్చరణ చేసుకుందాం. చూడండి, ఇది భూమి యొక్క అయస్కాంత గుణం. భూమి ఏ ఆకారంలో ఉంది? భూమి ఏ ఆకారంలో ఉంది? భూమి గోళాకారంలో ఉంది. గోళాకారము అంటే గుండ్రంగా ఉంది అని అర్థము. కొలంబస్ ఏ ఖండాన్ని చేరాలనుకున్నాడు? చేరుకున్నాడు. కొలంబస్ ఏ ఖండాన్ని చేరుకున్నాడు? అమెరికానా, ఆఫ్రికానా, ఆసియానా? కొలంబస్ చేరుకున్న ఖండం అమెరికా ఖండం. డాష్ భూమికి ఒక నమూనా. మనము భూమికి నమూనాగా దేని గురించి చెప్పుకున్నాం? గ్లోబ్. గ్లోబ్ భూమికి ఒక నమూనా. గ్లోబ్ మీద ఉత్తర కొనను దక్షిణ కొనను ఏమంటారు? గ్లోబ్ మీద మన రెండు కొనల గురించి చెప్పుకున్నాం, అది ఉత్తర కొన, దక్షిణ కొన అని. ఆ ఉత్తర కొనను ఉత్తర ధ్రువమని, దక్షిణ కొనను దక్షిణ ధ్రువమని అంటారు. గ్లోబ్ మీద మధ్యలో గీసి ఉన్న రేఖను ఏమంటారు? గ్లోబ్ మీద మధ్యలో ఉన్న గీసి ఉన్న రేఖను భూమధ్య రేఖ అని అంటారు. ఇంతవరకు మనం భూమి యొక్క ఆకారం, దాని యొక్క అయస్కాంత గుణం గురించి తెలుసుకున్నాం కదా. ఒకసారి మనం గ్లోబ్ను పరిశీలిద్దాం. పిల్లలు, మీరు గ్లోబ్ను చూసినట్లయితే మీకు ఎక్కువగా ఏ రంగు కనిపిస్తుంది? ఈ గ్లోబ్పై మీకు ఎక్కువగా ఏ రంగు కనిపిస్తుంది? నీలం రంగు కదా. ఈ నీలం రంగు దేనికి గుర్తు? నీలం రంగు నీటికి గుర్తు. ఈ భూమి, ఈ గ్లోబ్ పైన, భూమి పైన నీలంగా ఎక్కువగా ఎందుకు ఉంది అంటే, భూమి మీద ఎక్కువ శాతంలో నీరు ఉంది కాబట్టి. అంటే మూడు వంతులు నీరు ఉంటే ఒక వంతు భూభాగము ఉన్నాయి. ఈ మూడు వంతులు నీరు ఉన్న ప్రదేశాన్ని మహాసముద్రాలు అంటారు, భూభాగాన్ని ఖండాలు అంటారు.
ఇప్పుడు మనం మహాసముద్రాల గురించి తెలుసుకుందాం. చూడండి ఒకసారి, భూమిపై 71% నీరు, 21% భూభాగము ఉన్నాయి. మహాసముద్రాలు, మహాసముద్రాలు అంటే ఏమిటి? భూమిపై నీలిరంగులో ఉన్న విశాలమైన ఉప్పు నీటి భాగాలను మహాసముద్రాలని అంటారు. భూమిపై అవి ఏ రంగులో మనకు కనిపిస్తున్నాయి? నీలిరంగులో. ఈ కనిపిస్తున్న విశాలమైన వీటి యొక్క రుచి ఉప్పగా ఉంటుంది. మహాసముద్రాల రుచి ఉప్పగా ఉంటుంది. ఉప్పు నీటి భాగాలను మహాసముద్రాలు అంటారు. చిన్న వాటిని సముద్రాలు అంటారు. ఈ సముద్రాలు, మహాసముద్రాలు కొన్ని 100,000 కిలోమీటర్ల పొడవునా వ్యాపించి ఉన్నాయి. ఇవి ఎంత దూరంలో ఉన్నాయంటే, వీటి మీద మనం ప్రయాణం చేయాలి అంటే, ఒక తీరం నుంచి ఇంకో వైపునకు ప్రయాణం చేయాలి అంటే, మనము వీటిపైన నౌకల ద్వారా ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఈ నౌకల ప్రయాణం మనకి కొన్ని నెలలు పట్టవచ్చు, కొన్ని రోజులు కూడా పట్టవచ్చు. ఇంత విశాలమైన వ్యాప్తిలో ఈ మహాసముద్రాలు ఉన్నాయి. చూడండి, ఇవి మన మహాసముద్రాలు ఎలా ఉన్నాయో చూడండి. మహాసముద్రాలు ఎంత ఉవ్వెత్తున ఉన్నాయో, అది నడవ నౌకా ప్రయాణం చూడండి ఎంత భయంకరంగా అనిపిస్తుందో. పిల్లలు సముద్ర ప్రయాణం చూసి, మనకు ఈ భూమి మీద 5 మహాసముద్రాలు ఉన్నాయి. ముఖ్యంగా అయితే 4 మహాసముద్రాలే ఉన్నాయి మనకి భూమి మీద. అవేంటంటే చూడండి, ఇది పసిఫిక్ మహాసముద్రము, పసిఫిక్ మహాసముద్రము, అట్లాంటిక్ మహాసముద్రము, ఈ భాగము అట్లాంటిక్ మహాసముద్రము, తర్వాత హిందూ మహాసముద్రము, ఇక్కడ ఉన్నది హిందూ మహాసముద్రము, తర్వాత ఈ పైభాగంలో ఈ ఉత్తర పక్కన ఉన్నది ఆర్కిటిక్ మహాసముద్రము. ఇలా 5 భాగాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా, ఈ సముద్రాలన్నీ కూడా ఒకదానితో ఒకటి కలపబడి ఉన్నాయి. కాబట్టి మనకి ఏ సముద్రం ఎక్కడుందో అని చెప్పేసి గుర్తించడం చాలా కష్టం. కాబట్టి 4 మహాసముద్రాలుగా మనం గుర్తించాము. కొన్ని సందర్భాలలో ఈ కింద వైపు ఈ పసిఫిక్ మహాసముద్రము, ఈ అట్లాంటిక్ సముద్ర మహాభాగాలు, ఈ కింద నా పాయింటర్ ఉన్న కింది వైపు భాగాలు, తర్వాత ఈ హిందూ మహాసముద్ర భాగాలను కలిపి 5వ సముద్రంగా పరిగణిస్తారు. దీన్ని అంటార్కిటిక్ మహాసముద్రము లేదా దక్షిణ మహాసముద్రము అని కూడా అంటారు. దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రము, చూసారా, అట్లాంటిక్ కాదు అంటార్కిటిక్ మహాసముద్రము. ఈ కింద ఉన్న భాగాన్ని పిల్లలు చూడండి, ఈ కింద ఉన్న భాగాన్ని, ఈ అంటార్కిటిక్ ఖండం చుట్టూ ఉన్న భాగాన్ని అంటార్కిటిక్ మహాసముద్రము లేదా దక్షిణ మహాసముద్రము అంటారు. కొన్ని సమయాల్లో దీన్ని 5వ మహాసముద్రంగా పరిగణిస్తారు. అంటే ముఖ్యంగా 4 సముద్రాలు ఉన్నా కూడా కొన్నిసార్లు ఈ భాగాలన్నీ కలిసి 5వ మహాసముద్రంగా గుర్తిస్తాయి. ఒకసారి మనం పటాన్ని గమనిద్దాం. ఈ ప్రపంచ పటాన్ని చూస్తున్నైతే సముద్రాలు, ఏమేమి సముద్రాలు ఉన్నాయో చూద్దామా. పసిఫిక్ మహాసముద్రాన్ని పిల్లలు, పసిఫిక్ మహాసముద్రము, మనం భూమి గోళాకారంగా ఉంది కాబట్టి ఈ పటాన్ని, ఈ మానచిత్రాన్ని మనము రౌండ్గా గుండ్రంగా చేసినట్లయితే ఈ పసిఫిక్ సముద్రాన్ని, ఈ పసిఫిక్ సముద్రంతో కలిసి ఇది అతిపెద్ద మహాసముద్రంగా పరిగణించబడుతుంది. 2వది అట్లాంటిక్ మహాసముద్రము, 3వది హిందూ మహాసముద్రము, 4వది ఆర్కిటిక్ మహాసముద్రము, తర్వాత 5వది అంటార్కిటిక్ మహాసముద్రము. ఇలా మనకు ముఖ్యమైనవి 4 అయినా కొన్ని సందర్భాలు 5వ మహాసముద్రం కూడా, మనము 5 మహాసముద్రాలు ఉన్నాయని చెప్పుకుంటాము. సో ఇలాగా మన గ్లోబ్ పైన, మన భూమి పైన 5 మహాసముద్రాలు ఉన్నాయి. ఈ మహాసముద్రాలు ఒకదానితో ఒకటి కలబడి ఉన్నాయి. పిల్లలు, మనం మహాసముద్రాల గురించి తెలుసుకున్నాం కదా. మరి ఇప్పటి వరకు చెప్పుకున్న మహాసముద్రాలలో అత్యంత పెద్ద మహాసముద్రము, లోతైన మహాసముద్రం ఏంటో మీకు తెలుసా? చెప్పండి, ఏదో ఊహించగలరా? ఇవన్నీ మన మహాసముద్రాలు. పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, అంటార్కిటిక్ మహాసముద్రం. చూడండి, పసిఫిక్ మహాసముద్రం అన్నిటికన్నా పెద్దది, లోతైనది. పసిఫిక్ మహాసముద్రం ఏ ప్రాంతంలో ఉందో కూడా చూడండి, గమనించండి పిల్లలు. రేపొద్దున మనం మ్యాప్ పాయింటింగ్ చేసేటప్పుడు మహాసముద్రాలని
మీరు గుర్తించండి అన్నప్పుడు పసిఫిక్ మహాసముద్రం ఎటువైపు ఉందో మీరు గుర్తించడానికి వీలుగా ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రము అన్నిటికైనా పెద్దది, లోతైనది. ఆర్కిటిక్ మహాసముద్రం అన్నిటికన్నా చిన్నది. సముద్రాలన్నిటికన్నా తక్కువ విస్తీర్ణం కలిగి ఉన్నది ఆర్కిటిక్ మహాసముద్రం. మరి ఇలా గమనిస్తున్నారు కదా, మనం సముద్రాలన్నింటినీ గమనించారు కదా. ఈ సముద్రాలలో మనకు మంచుతో మంచుగడ్డలుగా ఉన్న సముద్రం ఏదన్నా ఉందని గమనించారా? ఊహించండి, ఈ సముద్రాలలో ఒక సముద్రం మంచుతో నిండి ఉంది, అంటే మంచు గడ్డగట్టి ఉంది. ఒక సముద్రం పూర్తిగా మంచులాగే ఉంది అన్నమాట. ఆ గడ్డగట్టిన సముద్రం ఏదో మీరు ఊహించగలరా? ఎక్కువగా మంచు ఎక్కడ ఉంటుంది పిల్లలు? ధ్రువాల వైపు మంచు ఎక్కువగా ఉంటుంది. ఉత్తర ధ్రువం వైపు, దక్షిణ ధ్రువం వైపు, ధ్రువాల వైపు మంచు ఎక్కువగా ఉంటుంది. సో మనం మరి సముద్రం ఉత్తరం వైపు ఉన్న సముద్రం ఆర్కిటిక్ మహాసముద్రము, ఇది మంచు గడ్డలుగా ఉన్న సముద్రం. సో ఒక సముద్రం గడ్డ కట్టిన సముద్రం ఏది అంటే ఆర్కిటిక్ మహాసముద్రం. చూడండి, ఇది ధ్రువం వైపు ఉన్న, ఇది ఆర్కిటిక్ సముద్రం. అది ఎలా కనిపిస్తుంది మీకు? తెల్లగా అంటే మంచులాగా. ఈ ఆర్కిటిక్ సముద్రం ఇలా ఉంటుంది అనమాట. ఇది ఆర్కిటిక్ మహాసముద్ర భాగము, ఇది ఇలా ఉంటుంది. అది ఎప్పుడు చాలా సంవత్సరం పొడవునా గడ్డకట్టే ఉంటుంది, చాలా భాగం గడ్డకట్టే ఉంటుంది. పిల్లలు ఇప్పుడు మీరు మహాసముద్రాల గురించి తెలుసుకున్నారు కదా. మనమందరము నేలపై నివసిస్తున్నామా, సముద్రం మీద నివసిస్తున్నామా? అంటే నీటిపై నివసిస్తున్నామా, నేలపై నివసిస్తున్నామా? మనం అందరం కూడా నేల మీద నివసిస్తున్నాము. ఆ నేల భాగాన్ని, ఆ భూభాగాన్ని ఖండాలు అని అంటారు. మానవులు, పశువులు, పక్షులు మొదలైనవన్నీ కూడా నేలలో, నేల భాగమైన ఖండాల్లో నివసిస్తున్నాము. మన భూమి మీద ముఖ్యంగా 7 ఖండాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎన్ని ఖండాలు ఉన్నాయి? 7 ఖండాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఆసియా ఖండము, ఆఫ్రికా ఖండము, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా. ఒకసారి గ్లోబ్లో చూద్దాం ఆ ఖండాలని, మనము గ్లోబ్లో చూద్దాం. చూడండి, ఇది ఆసియా ఖండము, ఇది ఆసియా ఖండము, తర్వాత ఇది ఆఫ్రికా ఖండము, ఇది ఉత్తర అమెరికా, ఇది దక్షిణ అమెరికా, తర్వాత భూమి కింద, ఈ గ్లోబ్ కింద భాగంలో, భూమి గుండ్రంగా ఉంది కాబట్టి కింద భాగంలో ఈ పసుపు రంగులో ఉన్నది, భూమి పసుపు రంగులో ఉన్నది, కనిపిస్తుందా మీకు? పసుపు రంగులో ఉన్నది ఇది అంటార్కిటికా ఖండము. ఈ ఆఫ్రికా పైన ఉన్నది యూరప్, ఐరోపా ఖండము. తర్వాత ఇక్కడ ఈ గులాబీ రంగులో ఉన్నది ఆస్ట్రేలియా ఖండము. భూమి మీద 7 ఖండాలు ఉన్నాయి. చూడండి, ఆసియా ఖండము. మనం పటంలో కూడా ఎక్కడ ఈ ఖండం ఎక్కడ ఉందో గుర్తిద్దాం. ఆసియా ఖండము, ఆఫ్రికా ఖండము, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా ఖండము, ఐరోపా ఖండము, ఆస్ట్రేలియా ఖండము. ఓకే, ఈ ఖండాలలో అతిపెద్ద ఖండము ఏదో చూద్దామా, మనకు తెలుసుకుందామా? అతిపెద్ద ఖండము అంటే, ఒకసారి ఖండాలను గమనించండి పిల్లలు, మీకు ఈ ఖండ భాగాలు కనిపిస్తున్నాయి కదా, ఇందులో ఏది పెద్దగా అనిపిస్తుంది? ఆసియా ఖండము అతిపెద్దదైన ఖండము. ఖండాలలో అతిపెద్దది ఆసియా ఖండము. తర్వాత ఖండాలలో చిన్న ఖండము ఆస్ట్రేలియా ఖండము. ఖండాలలో చూడండి, ఒకసారి పటాన్ని గమనించండి, మీకే అర్థమైపోతుంది. ఖండాలలో చిన్న ఖండము ఆస్ట్రేలియా ఖండము. చూడండి, అతి చిన్నది ఆస్ట్రేలియా ఖండము. ఈ భూభాగంలో మనుషులు, పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, లోయలు, అనేక రకాలైనవి కూడా ఈ ఖండాల్లో, అంటే పర్వతాలు, భూభాగాలు, మేజర్ ల్యాండ్ ఫామ్స్ అని భూభౌతిక భాగాలు అంటాం కదా, అంటే పర్వతాలని, పీఠభూములని, మైదానాలని, గడ్డి భూములని, వ్యవసాయ భూములని, గనులని, పరిశ్రమలని, ఇవన్నీ కూడా ఈ ఖండాలలోనే ఉన్నాయి. ఖండాలలోని దేశాలలో అనేక నగరాలు, పట్టణాలు ఉన్నాయి.
ఈ భూభాగం మీద పిల్లలు ఒక చిన్న మనం ఇప్పుడు ఖండాల గురించి మహాసముద్రాల గురించి మనం తెలుసుకున్నాం, ఖండాల గురించి తెలుసుకున్నాం కదా. ఖండాలలో మనం నివసిస్తున్న భారతదేశం ఏ ఖండంలో ఉందో చెప్పగలరా మీరు? మనం నివసిస్తున్న భారతదేశం ఒకసారి మనము పటాన్ని గమనించినట్లయితే చూడండి, ఇది అంటార్కిటికా ఖండం గురించిన విషయము. అంటార్కిటికా ఒక ఖండం మంచుతో నిండి, ఒక ఒక సముద్ర మంచు మంచుగడ్డలా ఉంది. అయితే మనకి ధ్రువ ప్రాంతంలో ఇంకొక ఖండం ఉందని చెప్పుకున్నాం కదా. ధ్రువ ప్రాంతంలో ఒక ఖండము, ధ్రువ ప్రాంతంలో ఈ దక్షిణ ధ్రువంలో ఉన్న ఈ ఖండము, ఈ పసుపు రంగులో ఉన్న ఖండము మంచుతో కప్పబడి ఉంటుంది. ఎల్లప్పుడూ అది మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ భూగోళం మీద రెండు ప్రాంతాలు అంటే ఒక మహాసముద్రము, ఒక ఖండము, రెండు కూడా ఎల్లప్పుడూ మంచుతో కప్పబడి ఉంటాయి. ఈ అంటార్కిటికా ఖండం చూడండి, ఇది మంచుతో ఇలా కప్పబడి ఉంటుంది. చూడండి మన భారతదేశాన్ని గమనించండి, మన భారతదేశము ఏ ఖండంలో ఉన్నది? మన భారతదేశం ఏ ఖండంలో ఉంది? ఆసియా ఖండంలో ఉంది. ఇవి మనము భూమి మీద ఉన్న రెండు ధ్రువాలు, ఇది ఉత్తర ధ్రువం, కింద దక్షిణ ధ్రువం. ఈ రెండు ధ్రువాలు కూడా మంచుతో నిండి ఉన్నాయి. ఉత్తర ధ్రువంలో ఒకవైపు ఉత్తర ధ్రువంలో ఆర్కిటిక్ సముద్రం ఉంది, అది గడ్డగట్టిన మహాసముద్రము. అలాగే దక్షిణ ధ్రువంలో మంచుతో కప్పబడి ఉన్న ఒక ఖండం ఉంది. భూభాగం కదా, నీరు అయితే గడ్డ కడుతుంది, కానీ మన భూభాగం పైన ఏముంది, మంచు నిండిపోతుంది అనమాట. అలా ఉత్తర ధ్రువంలో ఒక సముద్రం ఉంటే దక్షిణ ధ్రువంలో ఒక మంచుతో కప్పబడి ఉన్న ఖండము ఉంది. ఆర్కిటిక్ మహాసముద్రము, అంటార్కిటికా ఖండము, ఇవి రెండు కూడా మంచుతో నిండి ఉన్నవి. ఈ అంటార్కిటికాని అంటార్కిటికా మంచు కవచం అని కూడా పిలుస్తారు, ఎందుకంటే అవి మంచుతో కప్పబడి ఉంది కాబట్టి ఇది అంటార్కిటికా మంచు కవచం అని కూడా పిలుస్తారు. మరి పిల్లలు, ఇప్పటి వరకు మనము ఖండాల గురించి, ఖండంలోని మహాసముద్రాల గురించి, ఖండాల గురించి తెలుసుకున్నాం కదా. మీకు దిక్కుల గురించి తెలుసా? ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర అనే దిక్కులు తెలుసా? మీరు చిన్న క్లాస్ తరగతిలోనే నేర్చుకున్నారు కదా. ఇప్పుడు మనము ఈ ఖండాలను గురించి తెలుసుకోవాలంటే మనము ఈ గ్లోబ్ పైన దిక్కులను గుర్తిద్దాం. గ్లోబ్ మీద మనం దిక్కులను గుర్తిద్దాం. ఈ గ్లోబ్ పైన పై భాగంలో ఉన్నది ఉత్తర దిక్కు, ఈ పై భాగంలో ఉన్నది ఉత్తర దిక్కు, అలాగే దాని కింద భాగంలో ఉన్నది దక్షిణ దిక్కు. గ్లోబ్ మీద కింద భాగంలో ఉన్న దక్షిణ దిక్కు, ఇటు కుడి చేతి వైపు మీరు గమనిస్తుంటే మీకు కుడి చేతి వైపు ఉన్నది తూర్పు దిక్కు, ఎడమ చేతి వైపు పడమర దిక్కు. గ్లోబ్ పై తూర్పు, కుడి చేతి వైపు పడమర, దక్షిణ. అలాగే మనం ఒకసారి పటాన్ని కూడా చూద్దాం. చూడండి గ్లోబ్ను చూసి పిల్లలు, ఇది పైన ఉత్తరం, కింద దక్షిణం, కుడి చేతి వైపు తూర్పు, ఎడమ చేతి వైపు పడమర. సో ఇవి తూర్పు, ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. ఈ దిక్కులను మీరు తెలుసుకున్నారు కదా. మనము ప్రతిరోజు సూర్యుడిని ఏ దిక్కున చూస్తుంటాము? ప్రతిరోజు మనకు సూర్యుడు తూర్పున ఉదయించి తూర్పు నుంచి అలా ప్రయాణం చేస్తూ పడమటలో వాలిపోతాడని మనం తెలుసుకుంటూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం, ప్రయాణం చేస్తున్నట్లు మనం అనుకుంటున్నాం. కానీ ఇది నిజం కాదు. సూర్యుడు తూర్పు నుంచి పడమరకి ప్రయాణం చెయ్యడు. సూర్యుడు అక్కడే ఉంటాడు, తన ప్రదేశంలోనే కదలకుండా భగవ మండుతూ అలాగే ఉంటాడు. మన భూమినే ప్రతి దినము పడమర నుంచి తూర్పుకు ప్రయాణం చేస్తూ ఉంటుంది. సూర్యుడు మనం తూర్పు నుంచి పడమరకు వెళ్తున్నాడు అని అనుకుంటాము, కానీ భూమియే పడమర నుంచి తూర్పుకు తిరుగుతూ ఉంటుంది. పడమర నుంచి ఇలాగా తూర్పుకు తిరుగుతూ భూమి ఉంటుంది. మనం కూడా భూమితో పాటు ప్రయాణం చేస్తూ ఉంటాం. మీకు తెలుసా, మనం నిరంతరం కదులుతూనే ఉన్నాం. ఇలా నించుని ఉన్నా కూడా మనం కదులుతూనే ఉన్నాం, కానీ మనం కదులుతున్నట్లు మనకు అనిపించదు. ఎందువల్ల అంటే భూమి ఎంతో వేగంతో పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది కాబట్టి మనకు సూర్యుడు తిరుగుతున్నట్లు, మనం భూమి కదలకుండా ఉన్నట్లు అనిపిస్తుంది. చూడండి సూర్యుడు ఎటువైపు వెళ్తున్నాడు? తూర్పు నుంచి పడమరకు. చూడండి తూర్పు నుంచి పడమరకు ప్రయాణం చేస్తున్నట్లు అనుకుంటాం,
కానీ పరిస్థితి ఏంటంటే సూర్యుడు కదలడు, భూమియే ఇలాగా చాలా వేగంగా చాలా వేగంగా పడమర నుంచి తూర్పుకి తిరుగుతూ ఉంటుంది. భూమి యొక్క ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూనాభి గుండా మనము భూమి యొక్క, భూమి ఉంది కదా, ఇది ఉత్తర ధ్రువం, ఇది దక్షిణ ధ్రువం, ఈ రెండింటిని కలుపుతూ ఇక్కడ కనిపిస్తున్న ఒక చిన్న దీన్ని మనము అక్షం అని అంటాం అనమాట. ఒక ఊహారేఖను భూ లోపల నుంచి కేంద్రం నుంచి ఒక ఊహారేఖని మనము గీసుకున్నాం, మనమే గీసుకున్నాం. ఇది ఊహారేఖ, ఇది అక్షం అనేది, దీన్ని అక్షం అని అంటాం అనమాట. ఈ అక్షం అనేది ఊహారేఖ, ఇది లోపల నుంచి కిందర ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వరకు కలపబడి ఉంది. ఈ ఊహారేఖ మీద, ఈ అక్షం మీద భూమి ఒక్కసారి తిరిగినట్లయితే భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరిగిందన్నమాట. చూడండి, ఇది అక్షం, భూనామి నుండి ఒక అక్షం, అక్షం చుట్టూ భూమి ఒకసారి తిరిగితే భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరిగిందన్నమాట. పిల్లలు, ఇంతవరకు మనము భూమి గురించి తెలుసుకున్నాం కదా, భూమి యొక్క దిక్కులు దిశల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు భూమిపై ఉన్న రేఖల గురించి తెలుసుకుందాం, భూమి మీద ఉన్న, గ్లోబ్పై ఉన్న రేఖల గురించి. ఒకసారి మీరు గ్లోబ్ని జాగ్రత్తగా గమనించినట్లయితే దీనిపైన ఎన్నో రేఖలు కనిపిస్తున్నాయి మీకు, ఎన్నో గీతలు, ఈ అనేక గీతలు, ఎన్నో గీతలు ఉన్నాయి. కొన్ని అడ్డంగా ఉన్నాయి, కొన్ని నిలువుగా ఉన్నాయి. గమనించారా పిల్లలు, భూమి మీద ఎన్నో గీతలు, కొన్ని నిలువుగా, కొన్ని అడ్డంగా. ఇవి ఒక ప్రదేశం యొక్క ఉనికిని తెలుసుకోవడానికి, శీతోష్ణ స్థితిలో జరిగే భేదాలను ఏర్పడే, శీతోష్ణ ఎండగా ఉందా, చలిగా ఉందా, కొంచెం వెచ్చగా ఉందా, ఇలాంటి శీతోష్ణ స్థితిలో ఏర్పడే భేదాలను తెలుసుకోవడానికి, కాలాన్ని నిర్ణయించడానికి ఈ గ్లోబులు, మ్యాపులు తయారు చేసిన రూపకర్తలు, తయారు చేసిన వారు, ఈ గ్లోబులు మ్యాపులు తయారు చేసిన వాళ్ళు గీసుకున్న ఊహారేఖలు ఇవి. ఈ అడ్డంగా ఉన్నవి, నిలువుగా ఉన్న గీతలు మ్యాపుల రూపకర్తలు తయారు చేసిన ఊహారేఖలు. ఈ ఊహారేఖలను అక్షాంశాలు, రేఖాంశాలు అని అంటారు. చూడండి, అక్షాంశాలు, రేఖాంశాలు, కొన్ని గ్లోబ్ పైన అడ్డంగా గీయబడి ఉన్నాయి, అడ్డంగా గీయబడి ఉన్నాయి, కొన్ని నిలువుగా గీయబడి ఉన్నాయి. ఈ అడ్డంగా ఉన్న రేఖలను అక్షాంశాలు అంటారు, నిలువుగా ఉన్న రేఖలను రేఖాంశాలు అంటారు. ఈ అక్షం, ముందు మనము అక్షాంశాల గురించి తెలుసుకుందాం. అక్షాంశాలు గ్లోబుపై పడమర నుంచి తూర్పునకు అడ్డంగా ఉన్న వృత్తాలను అక్షాంశాలు అంటారు. గ్లోబ్ మీద మనం గమనిస్తున్నాం కదా, గ్లోబు మీద అడ్డంగా ఉన్న వృత్తాలు, ఇవి గీతలు కావు పిల్లలు, వృత్తాలు అంటే వృత్తాకారంలో గీయబడిన గీతలు, ఇవి అడ్డంగా ఉన్న వృత్తాలను అక్షాంశాలు అంటారు. ఈ అక్షాంశాలలో, ఈ అక్షాంశాలన్నీ కూడా ఒకసారి మీరు పటాన్ని గమనించినట్లయితే, గ్లోబుని గమనించండి, గ్లోబుని గమనించినట్లయితే అన్ని వృత్తాలు ఒకే పొడవులో ఉన్నాయా? ఈ వృత్తాలన్నీ, ఈ వృత్తాలు, ఈ రౌండ్లు, ఈ గుండ్రటి ఆకారాలు, వృత్తాలు ఇవన్నీ కూడా ఒకే రౌండ్లో ఉన్నాయా? లేవు. ఇందులో పొడవైన వృత్తం పేరు భూమధ్య రేఖ. ఈ అక్షాంశాలలో పొడవైనది భూమధ్య రేఖ. భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు, రెండు ధ్రువాల వైపు, ఉత్తర ధ్రువం వైపు, ఇది ఉత్తర ధ్రువం, కింద దక్షిణ ధ్రువం వైపు సమాంతరంగా వృత్తాలను గీసి వీటిని సమాంతర రేఖలు అని కూడా అంటారు. ఎందుకంటే ఇవన్నీ వృత్తాలన్నీ సమాంతరంగా, ప్యారలల్స్ అని ఇంగ్లీష్లో అంటారు, ఇవి సమాంతరంగా ఉన్నాయి కాబట్టి వీటిని సమాంతర రేఖలు అని కూడా అంటారు. ఈ భూమి, ఈ భూమధ్య రేఖ భూమికి మధ్యలో గీయబడి ఉంది. ఇది భూమిని రెండు సమభాగాలు చేస్తుంది కాబట్టి దీనిని భూమధ్య రేఖ అని అన్నారు. దీనిని 0 డిగ్రీస్ అక్షాంశంగా అని కూడా పిలుస్తారు. భూమధ్య రేఖని 0 డిగ్రీస్ అక్షాంశం అని కూడా పిలుస్తారు. భూమధ్య రేఖ నుంచి చూడండి, అక్షాంశాలు, భూమధ్య రేఖ, భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు, ధ్రువాల వైపు వెళ్తున్న కొద్దీ అక్షాంశాలు చిన్నవిగా అవుతుంటాయి. ఈ వృత్తాలు చిన్నగా, భూమధ్య రేఖ పొడవైన వృత్తం కదా, ఈ వృత్తాలన్నీ కూడా చిన్నగా అవుతూ ధ్రువాల దగ్గర అంటే 90 డిగ్రీల ఉత్తర అక్షాంశం దగ్గర,
90 డిగ్రీల దక్షిణ అక్షాంశం దగ్గర ఇవి ఒక బిందువులాగా ఉంటాయి. ఇవి వృత్తాలుగా అంటే రౌండ్ ఆకారంలో కాకుండా ఒక చుక్కలాగా బిందువు లాగా ఈ అక్షాంశాలు ఉంటాయి అన్నమాట. ఈ భూమధ్య రేఖ నుంచి ఉత్తర ధ్రువం వైపు ఉండే భాగాన్ని ఉత్తరార్ధ గోళం అని అంటారు. భూమధ్య రేఖ నుంచి ఉత్తరంగా ఉండే భాగాన్ని ఉత్తరార్ధ గోళం అని, భూమధ్య రేఖ నుంచి దక్షిణంగా ఉండే భాగాన్ని దక్షిణార్ధ గోళం అని అంటారు. గమనించండి పిల్లలు, ఇది భూమధ్య రేఖ. ఇటువైపు ఉన్నది ఉత్తరార్ధ గోళం, ఇటువైపు ఉన్నది దక్షిణార్ధ గోళం. మనం గ్లోబ్ పైన కూడా ఉత్తరార్ధ గోళంని దక్షిణార్ధ గోళంని ఒకసారి పరిశీలిద్దాం. ఇది గ్లోబు, ఈ మధ్యలో ఉన్నది భూమధ్య రేఖ. ఈ మధ్యలో ఉన్న ప్రాంతం భూమధ్య రేఖా ప్రాంతం. ఈ భూమధ్య రేఖ నుంచి ఈ ఉత్తర ధ్రువం వైపుకు ఉన్నది భూమధ్య రేఖా ప్రాంతం. ఉత్తర అర్ధగోళం. భూమధ్య రేఖ నుంచి ఉత్తర ధ్రువం వైపు వరకు ఉన్నది ఉత్తర అర్ధగోళం. భూమధ్య రేఖ నుంచి దక్షిణ ధ్రువం వైపు ఉన్నదంతా దక్షిణార్ధగోళం. ఒకసారి జాగ్రత్తగా గ్లోబ్ను గమనించండి పిల్లలు. ఇది మన భారతదేశం. ఈ పసుపు రంగులో ఉన్నది గమనించారు కదా, ఇది మన భారతదేశం. మన భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది? భూమధ్య రేఖ నుంచి ఎటువైపు ఉంది? ఎటువైపు ఉంటే అదే కదా మన భారతదేశం. ఉత్తర అర్ధ గోళంలో ఉంది. భూమధ్య రేఖ నుంచి ఉత్తరం వైపుకి ఉత్తరార్ధ గోళంలో ఉంది. మరి ఏ అర్ధగోళంలో నీరు ఎక్కువగా ఉంది? గమనించండి, ఖండాలు ఏ అర్ధగోళంలో ఉన్నాయి, నీరు ఏ అర్ధగోళంలో ఎక్కువగా ఉన్నాయి? గ్లోబ్లో ఉన్న మధ్య రేఖను గుర్తించి అది ఏ ఖండాల గుండా పోతుందో కూడా చెప్పండి. భూమధ్య రేఖను గుర్తించి గ్లోబ్ పై మనము ఇక్కడ చూద్దాం. గ్లోబ్లో భూమధ్య రేఖను గుర్తించి అది ఏ ఖండాల గుండా పోతుందో చెప్పండి. చూడండి, ఇది దక్షిణ అమెరికా, ఇది ఆఫ్రికా. ఈ ఎర్ర మార్క్లో ఉన్నది భూమధ్య రేఖ. ఇది ఏ ఖండాలను ఖండిస్తుంది? దక్షిణ అమెరికా ఆఫ్రికా ఖండాల మధ్యగా ఈ భూమధ్య రేఖ పోతుంది. మన భారతదేశం ఏ అర్ధగోళంలో ఉందని చెప్పుకున్నాం. చూడండి ఒకసారి, భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉంది. మీరు అలాగే ఆ గ్లోబ్ యొక్క పటాన్ని గమనించండి. ఏ అర్ధగోళంలో భూమి ఎక్కువగా ఉంది, ఏ అర్ధగోళంలో నీరు ఎక్కువగా ఉంది? మనకు పటాన్ని గమనించినట్లయితే ఉత్తరార్ధగోళంలో భూమి, చూడండి ఉత్తరార్ధగోళంలో భూమి ఎక్కువగా ఉంది, దక్షిణార్ధగోళంలో నీరు ఎక్కువగా ఉంది. దక్షిణార్ధగోళంలో నీరు ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనము రేఖాంశాల గురించి చెప్పుకుందాం. రేఖాంశాలు అంటే ఒక ధ్రువం నుంచి వేరొక ధ్రువానికి నిట్ట నిలువుగా కలుపుతూ గీసిన అర్ధవృత్తాలు. మనం అక్షాంశాలను వృత్తాలని చెప్పుకున్నాము, రేఖాంశాలు అర్ధవృత్తాలు. ఈ ఒక ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వైపుకి ఒకసారి మనం గ్లోబ్ని గమనించినట్లయితే ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం నిట్ట నిలువుగా గీసిన గీతలు. ఇందాక మనం అడ్డంగా గీసిన గీతలను గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు నిట్ట నిలువుగా గీసిన గీతలను రేఖాంశాలు అంటారు. ఈ రేఖాంశాలలో రెండు ముఖ్యమైన రేఖాంశాలు ఉన్నాయి. ఒకటి 0 డిగ్రీస్ రేఖాంశము, ఒకటి 180 డిగ్రీల రేఖాంశము. ఒకటి 0 డిగ్రీస్ రేఖాంశము. 0 డిగ్రీస్ రేఖాంశము, రెండవది 180 డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ 0 డిగ్రీస్ రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశము అంటారు. 180 డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ కాలమాన ప్రామాణిక రేఖాంశము అని అంటారు. చూడండి, ఇవన్నీ రేఖాంశాలు, ఇవి అడ్డంగా గీయబడి ఉన్నాయి. 0 డిగ్రీస్ రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశము. ఈ 0 డిగ్రీస్ ఇక్కడ 0 డిగ్రీస్ కనిపిస్తుంది. ఈ 0 డిగ్రీస్ రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశం అని ఎందుకు అంటారంటే, ఇది గ్రీనిచ్ నగరం మీదుగా, లండన్లోని గ్రీనిచ్ నగరం మీదుగా ఈ రేఖాంశము వెళ్తుంది కాబట్టి దీన్ని గ్రీనిచ్ రేఖాంశము అంటారు. ఈ 180 డిగ్రీల రేఖాంశము 0 డిగ్రీస్ కరెక్ట్గా వ్యతిరేకంగా ఉన్న రేఖాంశము. దీన్ని 180 అంతర్జాతీయ ప్రామాణిక కాలమైన రేఖాంశము అని అంటారు. చూడండి, 180 డిగ్రీస్ని అంతర్జాతీయ ప్రామాణిక కాలమాన రేఖ, కింద 0 డిగ్రీస్ గ్రీనిచ్ రేఖాంశము. ఇది కరెక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్లో, 0 డిగ్రీస్కి ఖచ్చితంగా వ్యతిరేక దిశలో ఉంటుంది గ్రీనిచ్ రేఖాంశంలో. ఈ రేఖాంశాల్లో గ్లోబ్ పైన రేఖాంశాలు భూమి తన చుట్టూ తన తిరిగేటప్పుడు
ఒక రేఖాంశము భూమికి ఎదురుగా వస్తుంది. తిరిగేటప్పుడు రేఖాంశాలు ఎదురుగా వచ్చినప్పుడు సూర్యుడికి ఎదురుగా వచ్చిన ఆ రేఖాంశంలోని అన్ని ప్రాంతాలలో ఒకేసారి, అంటే సూర్యుడికి ఎదురుగా వచ్చిన రేఖాంశాలలో అన్ని ఒకేసారి మధ్యాహ్నం అవుతుంది. సూర్యుడికి ఎదురుగా వచ్చిన రేఖాంశాలలో అన్నిటి మీద ఒకేసారి మధ్యాహ్నం అవుతుంది. అందుకని రేఖాంశాలు మధ్యాహ్న రేఖలు అని కూడా అంటారు. ఎందుకంటే సూర్యుడికి ఎదురుగా వచ్చిన రేఖాంశం మీద అన్ని ప్రాంతాలలో ఒకేసారి మధ్యాహ్నం అవుతుంది కాబట్టి ఈ రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అంటారు, మెరీడియన్స్ అని అంటారు. మెరీడియన్స్ రేఖాంశాలను మెరీడియన్లు అని కూడా అంటారు. ఇది గ్రీనిచ్ రేఖాంశము. గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పుగా ఉన్న భాగము, అంటే గ్రీనిచ్ రేఖాంశంకి తూర్పుగా ఉన్న భాగాన్ని తూర్పు అర్ధగోళం అంటారు, పడమరగా ఉన్న భాగాన్ని పడమర అర్ధగోళం అని అంటారు. అక్షాంశాలు 180 ఉంటాయి, 0 డిగ్రీస్ అక్షాంశం కాకుండా అక్షాంశాలు ఉత్తరం వైపు 90 దక్షిణ వైపు 90 ఉంటే ఈ రేఖాంశాలు 360 ఉన్నాయి. మొత్తం 360, ఒక తూర్పు వైపు 179, పడమర వైపు 179 రేఖాంశాలు ఉన్నాయి. ఈ 180 డిగ్రీల రేఖాంశము తూర్పు వైపుగా, ఇది గ్రీనిచ్. పిల్లలు ఒకసారి గ్లోబ్ని గమనించండి, ఇది గ్రీనిచ్ రేఖాంశము. ఇలా డార్క్ రంగులో ఉంది, నల్లగా ఉంది, ఇది గ్రీనిచ్ రేఖాంశము. ఇటువైపు నుంచి తూర్పు అన్ని తూర్పు రేఖాంశాలు. ఇది 180 డిగ్రీల రేఖాంశము. 180 డిగ్రీ, దీనికి ఆపోజిట్లో 180 డిగ్రీల రేఖాంశం ఉంది కదా, అది తూర్పు వైపు లెక్కించినప్పుడుగా తూర్పు రేఖాంశం అంటారు. అంటే ఒకటే ఉంటుంది, రెండు తూర్పు పడమర రేఖాంశాలను ఉండవు 180 డిగ్రీలకి. అది తూర్పు వైపుగా లెక్కిస్తే తూర్పు రేఖాంశము అంటారు, పడమర వైపుగా లెక్కిస్తే పడమర రేఖాంశము అని అంటారు అన్నమాట. ఇలా రేఖాంశాలను మెరిడియన్ అని కూడా అంటారు. 0 డిగ్రీ రేఖాంశానికి సరిగ్గా వ్యతిరేకంగా ఉన్న 180 రేఖాంశాన్ని యాంటీ మెరిడియన్ అని అంటారు. మరి పిల్లలు, మీకు ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇది చూడండి. అక్షాంశాలు రేఖాంశాలు ఒక వలలాగా మనకి భూమి మీద కప్పి ఉంచాయి. వీటి వల్ల ఒక గ్రిడ్ ఫామ్ అవుతుంది. ఒక గ్రిడ్ అంటే ఏంటంటే ఈ అక్షాంశాలు కట్ చేసుకునే, పరస్పరం ఖండించుకునే చోటుని గ్రిడ్ అంటారు. ఈ గ్రిడ్ల సాయంతో మనం ఒక ప్రాంతం యొక్క ఉనికిని సులభంగా తెలుసుకోగలుగుతాము. ఇవి గ్రిడ్. చూడండి మీకు ఒక ప్రాజెక్ట్ వర్క్, ప్రాజెక్ట్ పని. అక్షాంశాలు రేఖాంశాల సాయంతో భారతదేశం, ఆంధ్రప్రదేశ్ మరియు మీరు ఉంటున్న జిల్లా గుర్తించగలరేమో ప్రయత్నించండి. మనం ఈ గ్రిడ్లు గల్లులాగా ఏర్పడతాయి కదా అక్షాంశాలు రేఖాంశాలు, వీటి సాయంతో మనం నివసిస్తున్న ప్రాంతాన్ని గుర్తించగలరేమో ప్రయత్నించండి. అలాగే గ్లోబ్ను పరిశీలించి భారతదేశం, ఆంధ్రప్రదేశ్ని ఏ అక్షాంశాలు రేఖాంశాల మధ్య ఉందో గుర్తించి నమోదు చేయండి. తిరిగి మనము రేపటి ప్రసారంతో మరో పాఠ్యాంశంతో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు.